పోలేదు కాబట్టి పోలీసు ఇంటికి దొంగతనానికి వెళ్ళావు. బ్లడ్ రాలేదు గాని ఎముకలు ఇరిగిపోయి. అమ్మో ఏ దెబ్బలరా బాబు, కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. మూడు ప్లగ్లు వేస్తే గాని మాట వచ్చేలా లేదు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే బాబా సుత్తో సారి అదే కావాలి. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తారు గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అసలు నీ ఎడ్యుకేషన్ చెప్పరా? ఏ దీపాల వెలుగులో చదువుకుని బీకాం పాస్ అయ్యాను. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగా ఉంటది. అన్ని చూసాం. వాడి మీద పడయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమో పెట్టేస్తావు. డైనమో కాదు, డైనమో. చేతులు ఏమలేదు వీడిని. ఆపండి మీ గోళ. ఏయ్ తీసుకెళ్ళవా. ఇచ్చే. ఎక్సలెంట్ గా. ఎక్సలెంట్ కాదు, ఎక్సలెంట్. జై హో మాతాజీ, జై హో. భగవాన్ రక్ష కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తా, ఒళ్ళంతా మర్దన చేస్తా. టీక్ బోలా, అందరు చలో, కామ్ శురు కరేగా. ఏమక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్. ఏ తక్కహ, ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఇలా వస్తున్నాడు. అయ్యి బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంటరా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్, ఓకే. ఏంటి అలకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మర్పింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మంచి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఇల్లండి. నువ్వెవర్రా? అయ్య బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే బాలరాతి శిల్పంలో ఉన్నావు. నా పెళ్ళం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండారంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనం కొట్టాలనిపిస్తుంది. అసలు దాని రివాల్వర్తో ఠపా ఠపా మనకి కాల్చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురే అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు, డ్రైవర్లు ఎర్ర చెవులు దున్నట్టు? నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోతా? ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పడిగ ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది. ఈ కేసు మా బాసుది, నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం, ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలంలా పారేస్తాను. నీ ఎదో పేసుకి నేను సరిపోలేదా? ఇంటికి రా, చెప్తాను.
చిలక గోరింకలు ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే గనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయిలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అన్నసీ ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారటి. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ్మ, వీడి పేరు గౌతమి. కాబట్టి అలాగా సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్. చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రే, చార్మర్ సైట్ అయింది, వెళ్ళండి. రే, కాగితాలతో తింటే మరణిస్తావే. బతికోనాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చేద్దావా? చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. అంతేనండి. అవును, ఏ రేఖ మీరు కొత్త అనుకుంటాను? అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే రాసేస్తారు. రాస్తారు, జబ్బుకు అమృతాంజను. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడక ముందే చెప్తున్నా, ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. నా గొలుసు. ఓ, గొలుసు. ఇదిగోండి. థాంక్స్ అండి. అలా ఉంది ఏమిటి? ఏమండి, ఒక నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి, ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాది అనుకోతుంది. అబ్బా, కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా, మీ ఏరియాలో ఉన్న నామెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా. కదా, ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికి, ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళ గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. బెట్టేది ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకో కదా. కదా పటక్. ఏమండి బ్యాటింగ్? కాదురా, కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకుంటా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. ఎవడే నా పాయింట్ ఏంటంటే? పాయింట్ కాదు, పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లెయిన్ కాదు, పెయిన్. ఇలా బాగా వేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? ముట్టు తప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి చేస్తున్నాయి. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు? అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తలుచుకోవటం మానేయండి. యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదు అని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. మీతో చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ, సెల్లో సెల్ ఏమిట్రా? హలో, నేను రా. ఎక్కడ చచ్చారు? ఏంట్రా పిచ్చివాడు, ఎక్కడున్నారా? అదే అదే అదే, టక టక టకాల్లో. నీ బంద అబ్బా,
నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ సిఐ దుర్గాప్రసాద్ గడు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త ఎదవనాయాలి. ఉడిపి ఓట్లో పెసరట్లేసే పెనంలాగా ఫేస్ వాడును. వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట. అన్ని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే వాడికి చిక్కామో కూరండు తినేస్తాడు. జాగ్రత్త. హలో ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేశాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి, రక్తం దాగుతాను రా. అండి అండి ఒక సెకండ్ అండి, నా పేరు పొద్దాచారండి. నేను మీతో మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. మందా? అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందాం అని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్ తో దువ్వా. ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచార్య గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికంటే మా ఆవిడ బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళైందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం? మధ్యలో ఇంకోటి ఉంది కదా. బాబును గ్లాడ్ మీట్. అదే అవ్వట్లేదండి బాబు, అందుకే ఈసిపోయి ఇదిగో ఈ పురుగుల మీద కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఇంత ఫుల్గా మందు కొట్టించేద్దా పదండి. అలాగే అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవలేదు, చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మామగారు అండి, ఆడే ప్రాబ్లం. మూడు మూడు ఏం చేశాడండి? శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటా అంటాడండి. నీ వైఫ్ నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. పారిపోదాం రావే అంటే ఊరు రోజులు రానంటుందండి. పోనీ శోభన చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటుందండి. గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా అసలు కోఆపరేషన్ చేయరు. అయ్యిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయ్యిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నా కండాలి. నమస్కారం. నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పక. ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింత స్వామి సినిమా ఆడితే అర్జెంట్ గా చూసి. ఇవాళ ఒక మంచి పని చేశాంరా, ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవని చూశాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళ తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మంది చేస్తా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు.